ఐపీఎల్ 13వ సీజన్ లో ఆర్సీబీ తో జరుగుతున్న మ్యాచ్ లో కేకేఆర్ పూర్తిగా విఫలమైంది 1-1-0-10-4 ఇవి కేకేఆర్ టాప్ 5 బ్యాట్స్మెన్స్ చేసిన స్కోర్లు అసలు ఆడుతుంది టీ20నా లేక గల్లీ క్రికెటా అనేంతలా సాగింది కేకేఆర్ బ్యాటింగ్ తీరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ ఆర్సీబీ బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేశారు కేకేఆర్ బ్యాట్స్మెన్స్ లో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 30 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు మిగతా వారు సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారు ఒక దశలో జెట్ స్కోరు 60 పరుగులు కూడా దాటదేమో అని అందరూ అనుకున్నారు అయితే చివర్లో ఫెర్గ్యూసన్ 19 పరుగులు కుల్దీప్ యాదవ్ 12 పరుగులు చేయడంతో 84 పరుగులు చేయగలిగింది ఆర్సీబీ బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు చాహల్ 2 వికెట్లు వాషింగ్టన్ సుందర్ నవదీప్ సైని తలో 1 వికెట్ తీసుకున్నారు మొహమ్మద్ సిరాజ్ ఈ రోజు మ్యాచ్లో 4 ఓవర్లేసి 2 మేడిన్లు చేసి కేవలం 8 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు అంతేకాకుండా మొహమ్మద్ సిరాజ్ ఐపీఎల్లో ఒక రికార్డు సృష్టించాడు ఒకే మ్యాచ్లో 2 మేడిన్ ఓవర్లు వేసిన సింగిల్ బౌలర్గా రికార్డులోకి ఎక్కాడు మొహమ్మద్ సిరాజ్ కోల్కతా అంత త్వరగా అన్ని వికెట్లు కోల్పోయేసరికి ఈరోజు పిచ్ బౌలింగ్కి అనుకూలిస్తోందని ఖచ్చితంగా ఆర్సీబీ బ్యాట్స్మెన్ సైతం ఇబ్బంది పడతారని అందరూ భావించారు అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ ఏమాత్రం తడబడకుండా టార్గెట్ను చేస్ చేయడం మొదలుపెట్టారు పవర్ ప్లేలో 44 రన్నులు కంప్లీట్ చేశారు దేవదత్ పడికల్ మరియు అరోన్ ఫించ్ చాలా కంఫర్టబుల్గా ఆడారు పవర్ ప్లే తర్వాత కోల్కతా నైట్ రైడర్స్కు ఒక బ్రేక్ వచ్చింది ఒకే ఓవర్లో 2 వికెట్లు పడ్డాయి ఫెర్గ్యూసన్ ఫించ్ని అవుట్ చేశాడు ఆ తర్వాత దేవదత్ పడికల్ అనవసరపు రన్ కోసం ప్రయత్నించి రన్నౌట్గా వెనుతిరిగాడు అయినప్పటికీ వాళ్ళు చేయాల్సిన డ్యామేజ్ పవర్ ప్లేలోనే చేసేశారు ఇక తర్వాత గుర్కీరత్ మరియు విరాట్ కోహ్లీ కలిసి స్కోర్ని చాలా ఈజీగా చేస్ చేశారు దీంతో ఈరోజు ఆర్సీబీ కేకేఆర్ పైన ఘన విజయం సాధించింది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి